అరువైళ్ళ గాయాలు మరవలేని వేదనలు అన్ని మాయమవుతాయి నిన్ను చూడగానే తీర్చినావు మా కలలు తూర్చినావు కన్నీళ్ళు నిన్ను చూస్తే గుర్తొస్తాడు ఇంట్లో ఉన్న నాన్ని అక్షరాలు చాలేనా నీ కథ రాయాలంటే లక్ష ఏళ్ళు పట్టేనా నేల నిన్ను మరవాలంటే పెదవిన నవ్వులుగసే సామిని పేరే ఇంతే జయ హో జయ హో మా జాతి ప్రథముడా జయ హో జయ హో కల్వకుంట్ల చంద్రుడా జయ హో మా రాజగ్రజుడా జయ హో కల్వకుంట్ల చంద్రుడా కన్న మాటలు ఇన్నాడో కలదిరిగి చూసాడో పిల్ల జల్లను గుంపు చేసి ముందుకు నడిపాడో కళ్ళ ముందు ఉన్నోళ్ళ ఇలువ తెలువది ఏనాడో కాలమంతా గడిచినంక నిమరేసుకుంటారో కనరా భారత ఈర కుమార నేల గన్న కలను చంద్రశేఖర్ అన్న కథను మడక గ్రామంలోన చరిత మొగ్గ తుడిగిందమ్మ వెంకటమ్మ రాఘవయ్య కడుపు నిండగన్నారమ్మ బడికి పోయే రోజుల్లోనే నెత్తూరంతా ఉడికిందమ్మ బడుగు జనుల బాధలు వాపే బాధ్యతే తనదన్నడమ్మ ఉన్నత చదువులు చదువుకున్న ఊరి మీదనే ఆలోచన ఉద్యోగాలే కాలదన్ని ప్రజల వైపుకే అడుగేసేన సున్నితమైన మనసు ఉంది ఉక్కు వజ్ర సంకల్పముంది దాశరథి మన కాలోజీ కవిత గుణమే సామికుంది చిన్న ఈడున పెన్నాడే సక్కని తల్లి శోభమ్మను రాముడంటి రంగరావు కులచ్చుమనుడమ్మో డబుట్టినాడోళ్ళు అయ్యకు తొమ్మిది మందమ్మో కడుపుల ఇద్దరు కాయలు కేటీయారు కవితమ్మో తెలంగాణ సాధనలున పోరు చేసి పద్నాలుగేళ్ళు భూమి ఎప్పుడు వినని చూడని కొత్త చరిత సృష్టించాడు గలగల్ల పోరేటి గంగమ్మ తల్లిని నల్లరేగల్లకి మళ్లించినాడమ్మ కాళేశ్వరము తోటి లక్షల ఎకరాలు కలకల నాడించే మన పెద్ద రైతన్న ఎట్టుండే మన పల్లెలు గతమంతా నిర్రేబారిన నేలలు ఏడేళ్ల ఈ పొద్దులో చిగిరించే మెల్లగా మన బతుకులు ఒక్క పనసని వాడు ఒక్కు గుండెల వాడు బంగు కూడా కదిలినాడు ఒక్క రుచే పనులు ఒక్కొక్కటే చేస్తూ రెక్కలే తొడుగుతున్నాడు వేల తల్లి కంసంలోన పెరుగన్నమైనాడు అందరిని ప్రేమించే మన చంద్రశేఖరుడు ఇన్ని ఏండ్ల గోసల ఫలమై ముందు నిలిచే మన పెద్ద సారు ఒక్కడే కేసీఆరు పుట్టరింక తనలా ఎవరు అదృష్టమే మన అందరిది కల్లార చూశాము ఈ మనిషిని మునుముందు తరములు దైవమని ఆరాధించే మహర్షిని రాజకీయ కోణం ఎందుకన్నా అతడు రాజ్యాన్ని తెచ్చిన వీరుడన్నా తెలంగాణ అంటే కేసీఆర్ మన కేసీఆరే తెలంగాణ కొన్ని నాళ్ళే ఉంటాయి పార్టీలు పగలు ఎల్ల కాలము యాదికుంటది తను చేసిన మేలు నిన్నగాక మొన్నేగా సొంత పరిపాలన మొదలు ముందు ముందు కండ్ల చూద్దాం మంచి కాలాలు Thank you.
అతడి శివుని సిగను విడి జలధార వేడి గట్ట ఒడి కట్టుకొని గుడి కొలువు తీర నట మనసారా ఏండ్ల గోసలిడి ఎత్తు కెగసి పడి చంద్రశేఖరుని కలదీర సొరంగాల వడి కాలువలుగ విడి గంగ పరుగులిడ ఊరూరా గోదారిని చేయి పట్టుకొని గోదారి తల్లి
అంటే ముందుకు నడుపు, సమరానికి సయ్యని గురుపు, దేశాన్నే ముందుకు నడుపు. టిఆర్ఎస్ కార్యకర్తపై కేసీఆర్ అడుగు చాడవై, టిఆర్ఎస్ కార్యకర్తపై కేసీఆర్ అడుగు చాడవై, సమరానికి సయ్యని గురుపు, దేశాన్నే ముందుకు నడుపు. సమరానికి సయ్యని గురుపు, దేశాన్నే ముందుకు నడుపు. టిఆర్ఎస్ కార్యకర్తపై కేసీఆర్ అడుగు చాడవై. సమరానికి సమరానికి సయ్యని గురుపు, దేశాన్నే ముందుకు నడుపు. టిఆర్ఎస్ కార్యకర్తపై కేసీఆర్ అడుగు చాటవై. దశాబ్దాల తండుగ పాలన తరలిపోద నీవు తలిస్తే, కేసీఆర్ ఫెడరల్ స్వప్నం శతాబ్దాల సుందర దేశం, కేసీఆర్ ఫెడరల్ స్వప్నం శతాబ్దాల సుందర దేశం. రామన్నకి హనుమంతుడు నీకు శక్తి తెలిసిన బలవంతుడవు. సమరానికి సమరానికి సయ్యని గురుపు, దేశాన్నే ముందుకు నడుపు. సరిగమలయ సమ్మోహనము, ఇంద్రధనసు జన జీవనము సరిగమలయ సమ్మోహనము. గంగా జమునల సంస్కృతి సబ్బండ వర్ణాల విస్తృతి, గంగా జమునల సంస్కృతి సబ్బండ వర్ణాల విస్తృతి. అనువనుగుణ మాతృ హృదయము పిలుస్తోంది నిన్ను భరత దేశము. సమరానికి సమరానికి సయ్యని గురుపు, దేశాన్నే ముందుకు నడుపు. టిఆర్ఎస్ కార్యకర్తపై కేసీఆర్ అడుగు దాడవై. అందరూ రాష్ట్రాలకు సీఎంలు మాత్రమే, కానీ ఈయన మాకు రాష్ట్రమే తీసుకొచ్చిన సీఎం. పల్లె పిల్లాడో ఏ తల్లి బిడ్డాడో, అయ్య కడుపు సల్లగుండా రాజము తెచ్చాడో. ఎన్ని గడపలు దొక్కాడో ఎన్ని బాధల పడ్డాడో, 60 ఏండ్ల గోస దీచి సంబురమిచ్చాడో. అరవై ఏళ్ల గాయాలు మరవలేని వేదనలు అన్ని మాయమవుతాయి నిన్ను చూడగాని. తీర్చినావు మా కలలు, తూడ్చినావు కన్నీళ్ళు,
నిన్ను చూస్తే గుర్తొస్తాడు ఇంట్లో ఉన్న నాన్ని అక్షరాలు చాలేనా నీ కథ రాయాలంటే లక్ష ఏళ్ళు పట్టేనా నేల నిన్ను మరవాలంటే పెదవిన నవ్వులుగా సేసవిని పేరేంటే జయ హో జయ హో మా జాతి ప్రథముడా జయ హో కల్వకుంట్ల చంద్రుడా జయ హో మా రాజగ్రజుడా జయ హో కల్వకుంట్ల చంద్రుడా కన్న మాటలు ఇన్నాడో కలదిరిగి చూసాడో పిల్ల జల్లను గుంపు చేసి ముందుకు నడిపాడో కళ్ళ ముందు ఉన్నోళ్ళ ఇలువ తెలువది ఏనాడో మడక గ్రామంలోన చరిత మొగ్గ తుడిగిందమ్మ వెంకటమ్మ రాఘవయ్య కడుపు నిండగన్నారమ్మ బడికి పోయే రోజుల్లోనే నెత్తూరంతా ఉడికిందమ్మ బడుగు జనుల బాధలు వాపే బాధ్యతే తనదన్నడమ్మ ఉన్నత చదువులు చదువుకున్న ఊరి మీదనే ఆలోచన ఉద్యోగాలే కాలదన్ని ప్రజల వైపుకే అడుగేసేన సున్నితమైన మనసు ఉంది ఉక్కు వజ్ర సంకల్పముంది దాశరథి మన కాలోజీ కవిత గుణమే సామికుంది చిన్న ఈడున పెన్నాడే సక్కని తల్లి శోభమ్మను రాముడంటి రంగరావుకు లచ్చుమనుడమ్మో పుట్టినాడోళ్ళు అయ్యకు తొమ్మిది మందమ్మో కడుపుల ఇద్దరు కాయలు కేటి ఆరు కవితమ్మో తెలంగాణ సాధనలున పోరు చేసి పద్నాలుగేళ్ళు భూమి ఎప్పుడు వినని చూడని కొత్త చరిత సృష్టించాడు గలగల్ల పోరేటి గంగమ్మ తల్లినే నల్లరేగల్లకే మళ్ళించినాడమ్మో కాళేశ్వరము తోటి లక్షల ఎకరాలు కలకల నాడించే మన పెద్ద రైతన్న ఎట్టుండే మన పల్లెలు గతమంతా నిర్రేబారిన నేలలు ఏడేళ్ళ ఈ పొద్దులో చిగిరించే మెల్లెగా మన బతుకులు బక్క పలసని వాడు ఉక్కు గుండెల వాడు బందూకులా కదిలినాడు పక్క రొచ్చే పనులు ఒక్కొక్కటే చేస్తూ రెక్కలే తొడుగుతున్నాడు వేల తల్లి కంసంలోన పెరుగన్నమైనాడు అందరిని ప్రేమించే మన చంద్రశేఖరుడు ఇన్ని ఏండ్ల గోసల ఫలమై ముందు నిలిచే మన పెద్ద సారు ఒక్కడే కేసీఆర్ పుట్టరింక తనలా ఎవరు అదృష్టమే మన అందరిది కల్లార చూశాము ఈ మనిషిని మునుముందు తరములు దైవమని ఆరాధించే మహర్షిని రాజకీయ కోణం ఎందుకన్నా అతడు రాజ్యాన్ని తెచ్చిన వీరుడన్నా తెలంగాణ అంటే కేసీఆర్ మన కేసీఆరే తెలంగాణ కొన్ని నాళ్ళే ఉంటాయి ఈ పార్టీలు పగలు ఎల్ల కాలము యాదికుంటది తను చేసిన మేలు నిన్నగాక మొన్నేగా సొంత పరిపాలన మొదలు ముందు ముందు కండ్ల చూద్దాం మంచి కాలాలు Thank you.
శివుని సిగను విడి జలధార వేడి గట్ట ఒడి కట్టుకొని గుడి కొలువు తీర నట మనసారా ఏండ్ల గోసలిడి ఎత్తు కెగసి పడి చంద్రశేఖరుని కలదీర సొరంగాల మడి కాలువలుగ విడి గంగ పరుగులిడ ఊరూరా గోదావరిని చేయి పట్టుకొని
సమరానికి సయ్యని గురుకు దేశాన్నే ముందుకు నడుపు సమరానికి సయ్యని గురుకు దేశాన్నే ముందుకు నడుపు టిఆర్ఎస్ కార్యకర్తపై కేసీఆర్ అడుగు చాడవై టిఆర్ఎస్ కార్యకర్తపై కేసీఆర్ అడుగు చాడవై సమరానికి సయ్యని గురుకు దేశాన్నే ముందుకు నడుపు వర్షం గుండెల్లో అగ్ని పర్వతం కన్నుల్లో నిప్పుల వర్షం కత్తించే బిడుగువు నువ్వు పడి లేచిన కెరటం నువ్వు కత్తించే బిడుగువు నువ్వు పడి లేచిన కెరటం నువ్వు భరతమా తరుణం తీర్చగా తెలంగాణ తల్లి ఉరువగా సమరానికి సమరానికి సయ్యని ఉరుకు దేశాన్నే ముందుకు నడుపు కర్తపై కేసీఆర్ అడుగు చాడవై కేంద్రాన్నే సుట్ట చుట్టినవు రాష్ట్రాన్నే పట్టుకొచ్చినవు కేంద్రాన్నే సుట్ట చుట్టినవు రాష్ట్రాన్నే పట్టుకొచ్చినవు బానిస సంకెళ్లను పెంచి మరి నిలిచిన వీరుడవయ్యో బానిస సంకెళ్లను పెంచి మరి నిలిచిన వీరుడవయ్యో ఎర్రకోట శిఖరం మీద గులాబీ జెండా ఎగరేయంగా సమరానికి అరరే సమరానికి సయ్యని గురుకు దేశాన్ని ముందుకు నడుపు టిఆర్ఎస్ కార్యకర్తపై కేసీఆర్ అడుగు చాడవై తరలిపోద నీవు తలిస్తే దశాబ్దాల తండుగ పాలన తరలిపోద నీవు తలిస్తే కేసీఆర్ ఫెడరల్ స్వప్నం శతాబ్దాల సుందర దేశం కేసీఆర్ ఫెడరల్ స్వప్నం శతాబ్దాల సుందర దేశం రామన్నకి హనుమంతుడు నీకు శక్తి తెలిసిన బలవంతుడవు సమరానికి సమరానికి సయ్యని గురుకు దేశాన్నే ముందుకు నడుపు టిఆర్ఎస్ కార్యకర్తపై కేసీఆర్ అడుగు చాడవై ఇంద్రధనసు జన జీవనము సరిగమలయ సమ్మోహనము ఇంద్రధనసు జన జీవనము సరిగమలయ సమ్మోహనము గంగా జమునల సంస్కృతి సబ్బండ వర్ణాల విస్తృతి గంగా జమునల సంస్కృతి సబ్బండ వర్ణాల విస్తృతి అనువనువున మాతృ హృదయము పిలుస్తోంది నిన్ను భరత దేశము సమరానికి సమరానికి సయ్యని గురుకు దేశాన్నే ముందుకు నడుపు టిఆర్ఎస్ కార్యకర్తపై కేసీఆర్ అడుగు చాడవై అందరూ రాష్ట్రాలకు సీఎంలు మాత్రమే కానీ ఈయన మాకు రాష్ట్రమే తీసుకొచ్చిన సీఎం పల్లె పిల్లాడో ఏ తల్లి బిడ్డాడో అయ్య కడుపు సల్లగుండా రాజము తెచ్చాడో ఎన్ని గడపలు దొక్కాడో ఎన్ని బాధల పడ్డాడో అరవయేళ్ళ కోస తీర్చి సంబురమిచ్చాడో అరవయేళ్ళ గాయాలు మరవలేని వేదనలు అన్ని మాయమవుతాయి నిన్ను చూడగాని తీర్చినావు మా కలలు తుడిచినావు కన్నీళ్ళు
నిన్ను చూస్తే గుర్తొస్తాడు ఇంట్లో ఉన్న నాన్ని అక్షరాలు చాలేనా నీ కథ రాయాలంటే లక్ష ఏళ్ళు పట్టేనా నేల నిన్ను మరవాలంటే పెదవిన నవ్వులుగా సేసవి నీ పేరే ఇంటే జయ హో జయ హో మా జాతి ప్రథముడా జయ హో కల్వకుంట్ల చంద్రుడా జయ హో మా రాజగ్రజుడా జయ హో కల్వకుంట్ల చంద్రుడా కన్న మాటలు ఇన్నాడో కలదిరిగి చూశాడో పిల్ల జల్లను గుంపు చేసి ముందుకు నడిపాడో కళ్ళ ముందు ఉన్నోళ్ళ ఇలువ తెలువది ఏనాడో కాలమంతా గడిచినంక నిమరేసుకుంటారో కనరా భారత ఈర కుమార నేలగన్న కలను చంద్రశేఖర్ అన్న కథను నూరు భూమిసార పోరాడప్పుడే మెదడు ఎంత పదును కలత చంద్రతోడు చిన్ననాడు చూసి నేల తల్లి మెదను వదిలిపెట్టడం తరంగమేదైనా దొరికేనంటే అదును స్వామికి దొరికేనంటే అదును చింతమడక గ్రామంలోన చరిత మొగ్గ తొడిగిందమ్మ ఎంకటమ్మ రాఘవయ్య కడుపు నిండగన్నారమ్మ బడికి పోయే రోజుల్లోనే నెత్తూరంతా ఉడికిందమ్మ బడుగు జనుల బాధలు వాపే బాధ్యతే తనదన్నడమ్మ ఉన్నత చదువులు చదువుకున్న ఊరి మీదనే ఆలోచన ఉద్యోగాలే కాలదన్ని ప్రజల వైపుకే అడుగేసేన సున్నితమైన మనసు ఉంది ఉక్కు వజ్ర సంకల్పముంది దాశరథి మన కాలోజీ కవిత గుణమే సామికుంది చిన్న ఈడున పెన్నాడే సక్కని తల్లి శోభమ్మను రాముడన్ రంగరావుకు లచ్చుమనుడమ్మో తొడబుట్టిన ఆడోళ్ళు అయ్యకు తొమ్మిది మందమ్మో కడుపుల ఇద్దరు కాయలు కేటీయారు కవితమ్మో తెలంగాణ సాధనలున పోరు చేసి పద్నాలుగేళ్ళు భూమి ఎప్పుడు వినని చూడని కొత్త చరిత సృష్టించాడు గలగల్ల పోరేటి గంగమ్మ తల్లిని నల్లరే గల్లకి మళ్లించినాడమ్మో కాళేశ్వరము తోటి లక్షల ఎకరాలు కలకాల నాడించే మన పెద్ద రైతన్న ఎట్టుండే మన పల్లెలు గతమంతా నిర్రేబారిన నేలలు ఏడేళ్ళ ఈ పొద్దులో చిగిరించే మెల్లగా మన బతుకులు ఒక్క పలసని వాడు ఒక్కు గుండెల వాడు బందూకులా కదిలినాడు ఒక్కరొచ్చే పనులు ఒక్కొక్కటే చేస్తూ రెక్కలే తొడుగుతున్నాడు వేల తల్లి కంచంలోన పెరుగన్నమైనాడు అందరిని ప్రేమించే మన చంద్రశేఖరుడు ఇన్ని ఏండ్ల గోసల ఫలమై ముందు నిలిచే మన పెద్ద సారు ఒక్కడే కేసీఆరు పుట్టరింక తనలా ఎవరు అదృష్టమే మన అందరిది కల్లార చూశాము ఈ మనిషిని మునుముందు తరములు దైవమని ఆరాధించే మహర్షిని రాజకీయ కోణం ఎందుకన్నా అతడు రాజ్యాన్ని తెచ్చిన వీరుడన్నా తెలంగాణ అంటే కేసీఆర్ మన కేసీఆరే తెలంగాణ కొన్ని నాళ్ళే ఉంటాయి పాటీలు పగలు ఎల్ల కాలము యాదికుంటది తను చేసిన మేలు నిన్నగాక మొన్నేగా సొంత పరిపాలన మొదలు ముందు ముందు కళ్ళ చూద్దాం మంచి కాలాలు
శ్రీ శివుని సిగను విడి జలధార మేడి గట్ట ఒడి కట్టుకొని గుడి కొలువు తీర నట మనసారా ఏండ్ల గోసలిడి ఎత్తు కెగసి పడి చంద్రశేఖరుని కలదీర సొరంగాల వడి కాలువలుగ విడి గంగ పరుగులిడ ఊరూరా గోదారిని చేయి పట్టుకొని
దేశాన్నే ముందుకు నడుపు, సమరానికి సయ్యని కురుపు, దేశాన్నే ముందుకు నడుపు. టిఆర్ఎస్ కార్యకర్తపై కేసీఆర్ అడుగు చాడవై, టిఆర్ఎస్ కార్యకర్తపై కేసీఆర్ అడుగు చాడవై, సమరానికి సయ్యని కురుపు, దేశాన్నే ముందుకు నడుపు. సమరానికి సయ్యని గురుకు దేశాన్నే ముందుకు నడుపు, టిఆర్ఎస్ కార్యకర్తపై కేసీఆర్ అడుగు చాడవై. సమరానికి సమరానికి సయ్యని గురుపు, దేశాన్నే ముందుకు నడుపు, టిఆర్ఎస్ కార్యకర్తపై కేసీఆర్ అడుగు చాటవై. దశాబ్దాల తండుగ పాలన తరలిపోద నీవు తలిస్తే, కేసీఆర్ ఫెడరల్ స్వప్నం శతాబ్దాల సుందర దేశం, కేసీఆర్ ఫెడరల్ స్వప్నం శతాబ్దాల సుందర దేశం. రామన్నకి హనుమంతుడు నీకు శక్తి తెలిసిన బలవంతుడవు, సమరానికి సమరానికి సయ్యని గురువు, దేశాన్నే ముందుకు నడుపు, సరిగమలయ సమ్మోహనము. ఇంద్రధనసు జన జీవనము సరిగమలయ సమ్మోహనము. గంగా జమునల సంస్కృతి సబ్బండ వర్ణాల విస్తృతి, గంగా జమునల సంస్కృతి సబ్బండ వర్ణాల విస్తృతి. అనువనుగుణ మాతృ హృదయము పిలుస్తోంది నిన్ను భరత దేశము, సమరానికి సమరానికి సయ్యని గురుకు, దేశాన్నే ముందుకు నడుపు, టిఆర్ఎస్ కార్యకర్తపై కేసీఆర్ అడుగు దాడవై.
అందరూ రాష్ట్రాలకు సీఎంలు మాత్రమే, కానీ ఈయన మాకు రాష్ట్రమే తీసుకొచ్చిన సీఎం. ఏ పల్లె పిల్లాడో, ఏ తల్లి బిడ్డాడో, అయ్య కడుపు సల్లగుండా రాజము తెచ్చాడో, ఎన్ని గడపలు దొక్కాడో, ఎన్ని బాధల పడ్డాడో, అరవయేళ్ల గోస దీచి సంబురమిచ్చాడో. అరవయేళ్ల గాయాలు మరవలేని వేదనలు అన్ని మాయమవుతాయి నిన్ను చూడగాని. తీర్చినావు మా కలలు, తుడ్చినావు కన్నీళ్ళు, నిన్ను చూస్తే గుర్తొస్తాడు ఇంట్లో ఉన్న నాన్ని. అక్షరాలు చాలేనా నీ కథ రాయాలంటే, లక్ష ఏళ్ళు పట్టేనా నేల నిన్ను మరవాలంటే, పెదవిన నవ్వులుగా సేసావి నీ పేరే ఇంతే. జయ హో జయ హో మా జాతి ప్రథముడా, జయ హో జయ హో కల్వకుంట్ల చంద్రుడా, జయ హో జయ హో మా రాజగ్రసుడా, జయ హో జయ హో కల్వకుంట్ల చంద్రుడా. కన్న మాటలు ఇన్నాడో, కల తిరిగి చూశాడో, పిల్ల జల్లను గుంపు చేసి ముందుకు నడిపాడో, కళ్ళ ముందు ఉన్నోళ్ళ ఇలువ తెలువది ఏనాడో, కాలమంతా గడిచినాక నిమరేసుకుంటారో. కనరా భారత ఈర కుమార నేల గన్న కలను, చంద్రశేఖర్ అన్న కథను మడక గ్రామంలోన చరిత మొగ్గ తొడిగిందమ్మ, ఎంకటమ్మ రాఘవయ్య కడుపు నిండగన్నారమ్మ, బడికి పోయే రోజుల్లోనే నెత్తూరంతా ఉడికిందమ్మ, బడుగు జనుల బాధలు వాపే బాధ్యతే తనదన్నడమ్మ, ఉన్నత చదువులు చదువుకున్న ఊరి మీదనే ఆలోచన, ఉద్యోగాలే కాలదన్ని ప్రజల వైపుకే అడుగేసేనా, సున్నితమైన మనసు ఉంది ఉక్కు వజ్ర సంకల్పముంది, దాశరథి మన కాలోజీ కవిత గుణమే సామికుంది. చిన్న ఈడున పెన్నాడే సక్కని తల్లి శోభమ్మను, రాముడంటి రంగరావు కులచ్చుమనుడమ్మో, పుట్టినాడోళ్ళు అయ్యకు తొమ్మిది మందమ్మో, కడుపుల ఇద్దరు కాయలు కేటి ఆరు కవితమ్మో. తెలంగాణ సాధనలోన పోరు చేసి పద్నాలుగేళ్ళు, భూమి ఎప్పుడు వినని చూడని కొత్త చరిత సృష్టించాడు. గలగల్ల పోరేటి గంగమ్మ తల్లినే నల్లరే గల్లకి మళ్లించినాడమ్మ, కాళేశ్వరము తోటి లక్షల ఎకరాలు కలకల నాడించే మన పెద్ద రైతన్న, ఎట్టుండే మన పల్లెలు గతమంతా నిర్రేబారిన నేలలు, ఏడేళ్ల ఈ పొద్దులో చిగిరించే మెల్లెగా మన బతుకులు, బక్క పనసని వాడు ఉక్కు గుండెల వాడు బందుకులా కదిలినాడు, అక్కరొచ్చే పనులు ఒక్కొక్కటే చేస్తూ రెక్కలే తొడుగుతున్నాడు, వేల తల్లి కంసంలోన పెరుగన్నమైనాడు అందరిని ప్రేమించే మన చంద్రశేఖరుడు. ఇన్ని ఏండ్ల గోసల ఫలమై ముందు నిలిచే మన పెద్ద సారు,
ఒక్కడే కేసీఆరు పుట్టరింక తనలా ఎవరు అదృష్టమే మన అందరిది కల్లార చూశాము ఈ మనిషిని మునుముందు తరములు దైవమని ఆరాధించే మహర్షిని రాజకీయ కోణం ఎందుకన్నా అతడు రాజ్యాన్ని తెచ్చిన వీరుడన్నా తెలంగాణ అంటే కేసీఆర్ మన కేసీఆరే తెలంగాణ కొన్ని నాళ్ళే ఉంటాయి ఈ పార్టీలు పగలు ఎల్ల కాలము యాది కుంటది తను చేసిన మేలు నిన్నగాక మొన్నేగా సొంత పరిపాలన మొదలు ముందు ముందు కండ్ల చూద్దాం మంచి కాలాలు శివుని సిగను విడి జలధార మేడి గట్ట ఒడి కట్టుకోని గుడి కొలువు తీర నట మనసారా ఏండ్ల గోసలిడి ఎత్తుకెగసి పడి చంద్రశేఖరుని కలదీరా సొరంగాల వడి కాలువలుగా విడి గంగ పరుగులిడ ఊరూరా గోదారిని చేయి పట్టుకొని కరకమలచే ఈరోజు మన పద్మశ్రీ అవార్డు గ్రహీత గజన్ గోవర్ధన పద్మశాలి గారు తెలంగాణ తేలియారుమాల ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే పెద్దలు ఎల్ రమణ గారు, శాసనమండలి సభ్యులు, అలాగే మన పెద్దలు గజం గోవర్ధన పద్మశాలి గారు, అలాగే వరంగల్ మేయర్ గుండు సుధారాణి గారు, అలాగే టస్కాప్ చైర్మన్ గారు రవీందర్ గారు, అలాగే మన పద్మశాలి అన్నసత్రాల మార్గదర్శకులు చిలువేరు కాశీనాథ్ గారు, మరి తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షులు ఘోషిక యాదగిరి గారు, ముఖ్యులందరూ కూడా, అలాగే డివిజన్ నాయకులు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఈ సమావేశాన్ని నిర్వహించవలసిందిగా మన పెద్దలు గజం గోవర్ధన గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. సభకు నమస్కారం. సభకు విచ్చేసిన పెద్దలు, పూజలు, గౌరవ చేనేత శాఖ మాత్యులు శ్రీ కేటి రామారావు గారికి, అట్లాగే మన ఎల్ రమణ అన్నగారు, ఎమ్మెల్సీ గారు, మరి అట్లాగే గుండు సుధారాణి గారు, వరంగల్ మేయర్ గారు, మరి ఘోషిక యాదగిరి గారు తెలంగాణ ప్రెసిడెంట్ అధ్యక్షులు, మరి నాబార్డ్ బ్యాంకు చైర్మన్, వీరందరికీ కూడా రవీంద్రరావు గారు, మరి ఈ వేదిక మీదున్న పెద్దలందరికీ, మరి సభకు విచ్చేసిన ఈ యొక్క ఈరోజు ఈ యొక్క తేలియారుమాల్ ఆర్ట్ గ్యాలరీ అనే ఒక సబ్జెక్టు చాలా సంవత్సరాల నుంచి, గత 40-50 సంవత్సరాల నుంచి సేకరించినటువంటి వస్తువులతోటి చదువుకునే విద్యార్థులకు,
తర్వాత పిహెచ్డి చేసే వాళ్ళకి ఐపీఎస్ ఐఏఎస్ చదివే వాళ్ళకి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్ది ఎందరికో ఉపయోగపడింది. ఇప్పటికే దీన్ని ఒక స్టేజ్లో పెట్టి అందరూ వచ్చి చూసుకొని వాళ్ళకు కావాల్సిన సబ్జెక్టు చూసుకుంటారనే ఉద్దేశంతో ఈ యొక్క చేనేత ఉత్పత్తులని మన దేశంలో తయారైనవి బయట దేశాలలో తయారైనవి కూడా సమకూర్చి ఈరోజు మన రామారావు సార్తోటి చేనేత శాఖ మంత్రుల గారితోటి ఓపెనింగ్ చేయాలని మా కోరిక. వారు వచ్చి చేసినందుకు మరీ మరీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క సమావేశానికి సహకరించిన అందరికీ పోలీసు డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు కానీ మరి ఇతర పత్రికా విలేకరులకు కానీ మీ వచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. ఇప్పుడు మన మినిస్టర్ గారు కేటీ రామారావు గారు సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. పెద్దలు, గౌరవనీయులు, పద్మశ్రీ గజం గోవర్ధన్ గారికి, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు, గౌరవ వరంగల్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు, వేదిక పైన ఉన్న యాదగిరి గారు, అంజన్న గారు, ఇతర పెద్దలందరికీ పేరు పేరున, అదేవిధంగా ఈరోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ, చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం. సమయాభావం, స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాం. కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ, చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎల్లుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నె తెచ్చిన వారిలో ముఖ్యులు, ప్రముఖులు. అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి, తేలియ కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు, ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది, అబ్బురం అనిపించింది. 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతోమంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా, పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ, చేనేత కళని ప్రోత్సహించడానికి, చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది. చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన, నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా థ్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా, లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమానివ్వడానికి నేతన్నకు భీమా అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన, ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు. మరి చేనేత కళను ప్రోత్సహించడానికి, అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నె దేవడానికి, మరింత ముందుకు తీసుకెళ్లడానికి, కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు, కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు. ఈరోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు. నేను వారికి మాటిస్తా ఉన్నాను, వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియంను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను. వారు దానికి అడ్వైజ్ కూడా చేయాల్సిందిగా, మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ, మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు, చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో, పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు, చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారుల్ని మనందరం కూడా కడుపులో పెట్టుకుని చూసుకుందాం, వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా, ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు, వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన
ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరి మళ్ళొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు, హృదయపూర్వకంగా నమస్కారాలు. చక్కటి మ్యూజియం ని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మళ్ళొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ. చింతమడక గ్రామంలోన చరిత మొగ్గ తుడిగిందమ్మ, ఎంకటమ్మ రాఘవయ్య కడుపు నిండగన్నారమ్మ, బడికి పోయే రోజుల్లోనే నెత్తూరంతా ఉడికిందమ్మ, బడుగు జనుల బాధలు ఆపే బాధ్యతే తనదన్నడమ్మ. గౌరవనీయులు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారికి, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు, వరంగల్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు, వేదిక పైన ఉన్న యాదగిరి గారు, అంజన్న గారు, ఇతర పెద్దలందరికీ పేరు పేరున, అదేవిధంగా ఈరోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ, చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం. సమయాభావం, స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాం. కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ, చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎలుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నెతెచ్చిన వారిలో ముఖ్యులు, ప్రముఖులు. అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి, తేలియ కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు, ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది, అబ్రవం అనిపించింది. 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతోమంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా, పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ, చేనేత కళని ప్రోత్సహించడానికి, చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది. చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన, నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా థ్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా, లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమానివ్వడానికి నేతన్నకు భీమా అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన, ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు. మరి చేనేత కళను ప్రోత్సహించడానికి, అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నెదేవడానికి, మరింత ముందుకు తీసుకెళ్లడానికి, కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు, కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు. ఈరోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు ఒక 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు. నేను వారికి మాటిస్తా ఉన్నాను, వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియంను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను. వారు దానికి అడ్వైజ్ కూడా చేయాల్సిందిగా, మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ, మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు, చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో, పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు, చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారుల్ని మనందరం కూడా కడుపులో పెట్టుకుని చూసుకుందాం, వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా
హృదయపూర్వక ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరి మళ్ళొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు హృదయపూర్వకంగా నమస్కారాలు చక్కటి మ్యూజియం ని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మళ్ళొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ గౌరవనీయులు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారికి గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు వరంగల్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు వేదికపైన ఉన్న యాదగిరి గారు అంజన్న గారు ఇతర పెద్దలందరికీ పేరు పేరున అదేవిధంగా ఈరోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం సమయాభావం స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాం కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎల్లుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నెతెచ్చిన వారిలో ముఖ్యులు ప్రముఖులు అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి తేలియా కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది అబ్బురం అనిపించింది 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతోమంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ చేనేత కళని ప్రోత్సహించడానికి చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా థ్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమానివ్వడానికి నేతన్నకు భీమా అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు మరి చేనేత కళను ప్రోత్సహించడానికి అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నె దేవడానికి మరింత ముందుకు తీసుకెళ్లడానికి కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు ఈరోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు ఒక 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు నేను వారికి మాటిస్తా ఉన్నాను వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియంను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను వారు దానికి అడ్వైజ్ కూడా చేయాల్సిందిగా మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారులని మనందరం కూడా కడుపులో పెట్టుకుని చూసుకుందాం వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరి మళ్ళొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు హృదయపూర్వకంగా నమస్కారాలు చక్కటి మ్యూజియం ని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మళ్ళొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ గౌరవనీయులు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారికి గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు
ఎల్ రమణన్న గారు, వరంగల్ మేయర్ గారు, శ్రీమతి గుండు సుధారాణి గారు, వేదికపైన ఉన్న యాదగిరి గారు, అంజన్న గారు, ఇతర పెద్దలందరికీ పేరు పేరున, అదేవిధంగా ఈరోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ, చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం. సమయాభావం స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాం. కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ, చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎల్లుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నెతెచ్చిన వారిలో ముఖ్యులు ప్రముఖులు. అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి, తేలియ కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు, ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది, అబ్బురం అనిపించింది. 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతోమంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా, పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ, చేనేత కళని ప్రోత్సహించడానికి, చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది. చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన, నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా థ్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా. లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమానివ్వడానికి నేతన్నకు భీమా అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన, ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు. మరి చేనేత కళను ప్రోత్సహించడానికి, అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నె దేవడానికి, మరింత ముందుకు తీసుకెళ్లడానికి, కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు, కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు. ఈరోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు. నేను వారికి మాటిస్తా ఉన్నాను, వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియంను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను. వారు దానికి అడ్వైజ్ కూడా చేయాల్సిందిగా, మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ, మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు, చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో, పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు, చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారులని మనందరం కూడా కడుపులో పెట్టుకుని చూసుకుందాం, వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా, ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు, వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరి మరొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు, హృదయపూర్వకంగా నమస్కారాలు. చక్కటి మ్యూజియంని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మళ్ళొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ, ధన్యవాదాలు, నమస్కారాలు, జై తెలంగాణ. గౌరవనీయులు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారికి, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు, వరంగల్ మేయర్ గారు, శ్రీమతి గుండు సుధారాణి గారు, వేదికపైన ఉన్న యాదగిరి గారు, అంజన్న గారు, ఇతర పెద్దలందరికీ పేరు పేరున, అదేవిధంగా ఈరోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ, చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం. సమయాభావం స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాం. కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ ఎవరెవరైతే
మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ, చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎల్లుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళలో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నె తెచ్చిన వారిలో ముఖ్యులు ప్రముఖులు. అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి, తేలియ కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు, ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది, అబ్రహం అనిపించింది. 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతోమంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా, పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ, చేనేత కళని ప్రోత్సహించడానికి చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది. చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన, నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా థ్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా, లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమాని ఇవ్వడానికి నేతన్నకు భీమా అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన, ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు. మరి చేనేత కళను ప్రోత్సహించడానికి అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నె దేవడానికి మరింత ముందుకు తీసుకెళ్లడానికి కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు. ఈరోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు ఒక 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు. నేను వారికి మాటిస్తా ఉన్నాను, వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియంను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను. వారు దానికి అడ్వైజ్ కూడా చేయాల్సిందిగా, మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ, మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు, చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారులని మనందరం కూడా కడుపులో పెట్టుకుని చూసుకుందాం, వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా, ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరి మళ్ళొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు, హృదయపూర్వకంగా నమస్కారాలు. చక్కటి మ్యూజియం ని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మళ్ళొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు, నమస్కారాలు, జై తెలంగాణ. గౌరవనీయులు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారికి, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు, వరంగల్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు, వేదికపైన ఉన్న యాదగిరి గారు, అంజన్న గారు, ఇతర పెద్దలందరికీ పేరు పేరున, అదేవిధంగా ఈరోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ, చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం, పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం. సమయాభావం స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాం, కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ, చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎల్లుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళలో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నె తెచ్చిన వారిలో ముఖ్యులు ప్రముఖులు. అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి, తేలియ కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు, ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది, అబ్రహం అనిపించింది. 90 ఏళ్ల కిందటి
కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతో మంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ చేనేత కళని ప్రోత్సహించడానికి చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా త్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమాని ఇవ్వడానికి నేతన్నకు భీమానే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు మరి చేనేత కళను ప్రోత్సహించడానికి అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నెదేవడానికి మరింత ముందుకు తీసుకెళ్లడానికి కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు ఈ రోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు ఒక 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు నేను వారికి మాటిస్తా ఉన్నాను వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియం ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను వారు దానికి అడ్వైజ్ కూడా చేయాల్సిందిగా మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారులని మనందరం కూడా కడుపులో పెట్టుకుని చూసుకుందాం వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరి మళ్ళొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు హృదయపూర్వకంగా నమస్కారాలు చక్కటి మ్యూజియం ని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మళ్ళొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ గౌరవనీయులు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారికి గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు వరంగల్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు వేదిక పైన ఉన్న యాదగిరి గారు అంజన్న గారు ఇతర పెద్దలందరికీ పేరు పేరున అదేవిధంగా ఈరోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం సమయాభావం స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాం కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎల్లుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నెతెచ్చిన వారిలో ముఖ్యులు ప్రముఖులు అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి తేలియ కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది అబ్బురం అనిపించింది 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతో మంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ చేనేత కళని ప్రోత్సహించడానికి చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది చేనేత మిత్ర పేరిట మరి
నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా త్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమాని ఇవ్వడానికి నేతన్నకు భీమానే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు మరి చేనేత కళను ప్రోత్సహించడానికి అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నె దేవడానికి మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు ఈ రోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు ఒక 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు నేను వారికి మాట ఇస్తా ఉన్నాను వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియం ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను వారు దానికి అడ్వైజ్ కూడా చేయాల్సిందిగా మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారుల్ని మనందరం కూడా కడుపులో పెట్టుకుని చూసుకుందాం వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరి మళ్ళొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు హృదయపూర్వకంగా నమస్కారాలు చక్కటి మ్యూజియం ని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మళ్ళొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ గౌరవనీయులు పద్మశ్రీ రజం గోవర్ధన్ గారికి గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు వరంగల్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు వేదికపైన ఉన్న యాదగిరి గారు అంజన్న గారు ఇతర పెద్దలందరికీ పేరు పేరున అదేవిధంగా ఈరోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం సమయాభావం స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాం కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎల్లుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళలో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నె తెచ్చిన వారిలో ముఖ్యులు ప్రముఖులు అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి తేలియ కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది అబ్రహం అనిపించింది 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతోమంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ చేనేత కళని ప్రోత్సహించడానికి చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా త్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమాని ఇవ్వడానికి నేతన్నకు భీమానే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు మరి చేనేత కళను ప్రోత్సహించడానికి అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నె దేవడానికి మరింత ముందుకు తీసుకెళ్లడానికి కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి
కొత్త డిజైన్ ఆలోచనలు కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు ఈ రోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు ఒక 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు నేను వారికి మాట ఇస్తా ఉన్నాను వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియం ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను వారు దానికి అడ్వైస్ కూడా చేయాల్సిందిగా మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారుల్ని మనందరం కూడా కడుపులో పెట్టుకొని చూసుకుందాం వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరి మళ్ళొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు హృదయపూర్వకంగా నమస్కారాలు చక్కటి మ్యూజియం ని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మళ్ళొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ గౌరవనీయులు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారికి గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు వరంగల్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు వేదికపైన ఉన్న యాదగిరి గారు అంజన్న గారు ఇతర పెద్దలందరికీ పేరు పేరున అదేవిధంగా ఈరోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం సమయాభావం స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాం కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎల్లుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నెతెచ్చిన వారిలో ముఖ్యులు ప్రముఖులు అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి తేలియ కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది అబ్రహం అనిపించింది 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతోమంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ చేనేత కళని ప్రోత్సహించడానికి చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా థ్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమాని ఇవ్వడానికి నేతన్నకు భీమా అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు మరి చేనేత కళను ప్రోత్సహించడానికి అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నెదేవడానికి మరింత ముందుకు తీసుకెళ్లడానికి కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు ఈరోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు ఒక 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు నేను వారికి మాట ఇస్తా ఉన్నాను వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియం ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను వారు దానికి అడ్వైజ్ కూడా చేయాల్సిందిగా మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి
సందర్భంలో పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారులని మనందరం కూడా కడుపులో పెట్టుకొని చూసుకుందాం వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా ముఖ్యంగా మా తమ్ముళ్ళందరికీ ఇక్కడ చాలా మంది ఉన్నారు వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరి మళ్ళొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు హృదయపూర్వకంగా నమస్కారాలు చక్కటి మ్యూజియం ని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మళ్ళొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ గౌరవనీయులు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారికి గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు వరంగల్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు వేదికపైన ఉన్న యాదగిరి గారు అంజన్న గారు ఇతర పెద్దలందరికీ పేరు పేరున అదే విధంగా ఈ రోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం సమయాభావం స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాం కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎల్లుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నె తెచ్చిన వారిలో ముఖ్యులు ప్రముఖులు అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి తేలియా కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది అబ్బురం అనిపించింది 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతోమంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ చేనేత కళని ప్రోత్సహించడానికి చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా థ్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమాని ఇవ్వడానికి నేతన్నకు భీమా అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు మరి చేనేత కళను ప్రోత్సహించడానికి అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నె దేవడానికి మరింత ముందుకు తీసుకెళ్లడానికి కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు ఈరోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు ఒక 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు నేను వారికి మాటిస్తా ఉన్నాను వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియంను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను వారు దానికి అడ్వైజ్ కూడా చేయాల్సిందిగా మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారులని మనందరం కూడా కడుపులో పెట్టుకుని చూసుకుందాం వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరి మళ్ళొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు హృదయపూర్వకంగా నమస్కారాలు చక్కటి మ్యూజియం ని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మళ్ళొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ
గౌరవనీయులు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారికి గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు వరంగల్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు వేదికపైన ఉన్న యాదగిరి గారు అంజన్న గారు ఇతర పెద్దలందరికీ పేరు పేరున అదే విధంగా ఈ రోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం సమయాభావం స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాం కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎల్లుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నె తెచ్చిన వారిలో ముఖ్యులు ప్రముఖులు అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి తేలియ కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది అబ్రో అనిపించింది 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతోమంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ చేనేత కళని ప్రోత్సహించడానికి చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా థ్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమాని ఇవ్వడానికి నేతన్నకు భీమా అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు మరి చేనేత కళను ప్రోత్సహించడానికి అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నె దేవడానికి మరింత ముందుకు తీసుకెళ్లడానికి కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు ఈరోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు ఒక 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు నేను వారికి మాటిస్తా ఉన్నాను వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియంను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను వారు దానికి అడ్వైజ్ కూడా చేయాల్సిందిగా మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారులని మనందరం కూడా కడుపులో పెట్టుకుని చూసుకుందాం వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు వారికి మా చెల్లెళ్లకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరి మళ్ళొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు హృదయపూర్వకంగా నమస్కారాలు చక్కటి మ్యూజియం ని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మళ్ళొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ గౌరవనీయులు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారికి గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు వరంగల్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు వేదికపైన ఉన్న యాదగిరి గారు అంజన్న గారు ఇతర పెద్దలందరికీ పేరు పేరున అదేవిధంగా ఈరోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం పాత్రికేయ మిత్రులకు కూడా
హృదయపూర్వకంగా నమస్కారం. సమయాభావం స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాం. కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎల్లుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నెతెచ్చిన వారిలో ముఖ్యులు ప్రముఖులు. అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి, తేలియా కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు, ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది, అబ్బురం అనిపించింది. 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతోమంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా, పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ చేనేత కళని ప్రోత్సహించడానికి, చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది. చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన, నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా థ్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా. లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమానివ్వడానికి నేతన్నకు భీమా అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన, ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు. మరి చేనేత కళను ప్రోత్సహించడానికి, అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నె దేవడానికి, మరింత ముందుకు తీసుకెళ్లడానికి, కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు, కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు. ఈరోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు. నేను వారికి మాటిస్తా ఉన్నాను, వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియంను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను. వారు దానికి అడ్వైజ్ కూడా చేయాల్సిందిగా, మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ, మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు, చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో, పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు, చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారులని మనందరం కూడా కడుపులో పెట్టుకుని చూసుకుందాం, వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా, ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు, వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరి మరొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు, హృదయపూర్వకంగా నమస్కారాలు. చక్కటి మ్యూజియం ని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మరొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు, నమస్కారాలు, జై తెలంగాణ. గౌరవనీయులు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారికి, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు, వరంగల్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు, వేదిక పైన ఉన్న యాదగిరి గారు, అంజన్న గారు, ఇతర పెద్దలందరికీ పేరు పేరున, అదేవిధంగా ఈరోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ, చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం. సమయాభావం స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాం. కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎల్లుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నెతెచ్చిన వారిలో ముఖ్యులు ప్రముఖులు. అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి, తేలియా కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు, ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి
వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది, అబ్రహం అనిపించింది. 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతోమంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా, పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ, చేనేత కళని ప్రోత్సహించడానికి చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది. చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన, నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా త్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా. లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమాని ఇవ్వడానికి నేతన్నకు భీమానే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన, ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు. మరి చేనేత కళను ప్రోత్సహించడానికి అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నె దేవడానికి మరింత ముందుకు తీసుకెళ్లడానికి కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు. ఈరోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు ఒక 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు. నేను వారికి మాటిస్తా ఉన్నాను, వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియంను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను. వారు దానికి అడ్వైజ్ కూడా చేయాల్సిందిగా మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ, మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు, చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారులని మనందరం కూడా కడుపులో పెట్టుకుని చూసుకుందాం, వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా, ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరి మళ్ళొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు, హృదయపూర్వకంగా నమస్కారాలు. చక్కటి మ్యూజియం ని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మళ్ళొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు, నమస్కారాలు, జై తెలంగాణ. గౌరవనీయులు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారికి, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు, గౌరవ వరంగల్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు, వేదిక పైన ఉన్న యాదగిరి గారు, అంజన్న గారు, ఇతర పెద్దలందరికీ పేరు పేరున, అదేవిధంగా ఈరోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ, చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం. సమయాభావం స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాం, కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ, చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎల్లుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నె తెచ్చిన వారిలో ముఖ్యులు ప్రముఖులు. అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి, తేలియ కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు, ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది, అబ్రహం అనిపించింది. 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతోమంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా, పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ, చేనేత కళని ప్రోత్సహించడానికి చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి
కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది. చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన, నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా త్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా. లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమాని ఇవ్వడానికి నేతన్నకు భీమానే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన, ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు. మరి చేనేత కళను ప్రోత్సహించడానికి అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నె దేవడానికి మరింత ముందుకు తీసుకెళ్లడానికి కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు. ఈరోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు ఒక 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు. నేను వారికి మాటిస్తా ఉన్నాను, వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియంను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను. వారు దానికి అడ్వైజ్ కూడా చేయాల్సిందిగా మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ, మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు, చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారులని మనందరం కూడా కడుపులో పెట్టుకుని చూసుకుందాం, వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరి మళ్ళొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు, హృదయపూర్వకంగా నమస్కారాలు. చక్కటి మ్యూజియం ని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మళ్ళొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు, నమస్కారాలు, జై తెలంగాణ. గౌరవనీయులు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారికి, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు, వరంగల్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు, వేదికపైన ఉన్న యాదగిరి గారు, అంజన్న గారు, ఇతర పెద్దలందరికీ పేరు పేరున, అదేవిధంగా ఈరోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ, చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం. సమయాభావం స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాం. కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ, చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎలుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నె తెచ్చిన వారిలో ముఖ్యులు ప్రముఖులు. అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి, తేలియ కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు, ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది, అబ్బురం అనిపించింది. 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతోమంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా, పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ, చేనేత కళని ప్రోత్సహించడానికి, చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది. చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన, నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా త్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా. లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమాని ఇవ్వడానికి నేతన్నకు భీమానే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన, ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు. మరి చేనేత కళను ప్రోత్సహించడానికి
అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నె దేవడానికి మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు ఈ రోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు ఒక 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు నేను వారికి మాట ఇస్తా ఉన్నాను వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియం ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను వారు దానికి అడ్వైస్ కూడా చేయాల్సిందిగా మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారులని మనందరం కూడా కడుపులో పెట్టుకొని చూసుకుందాం వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరి మళ్ళొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు హృదయపూర్వకంగా నమస్కారాలు చక్కటి మ్యూజియం ని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మళ్ళొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ గౌరవనీయులు పద్మశ్రీ రజం గోవర్ధన్ గారికి గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు గౌరవ వరంగల్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు వేదిక పైన ఉన్న యాదగిరి గారు అంజన్న గారు ఇతర పెద్దలందరికీ పేరు పేరున అదేవిధంగా ఈరోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం సమయాభావం స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాం కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎలుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నె తెచ్చిన వారిలో ముఖ్యులు ప్రముఖులు అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి తేలియ కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది అబ్బురం అనిపించింది 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతోమంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ చేనేత కళని ప్రోత్సహించడానికి చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా థ్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమానివ్వడానికి నేతన్నకు భీమానే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు మరి చేనేత కళను ప్రోత్సహించడానికి అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నె దేవడానికి మరింత ముందుకు తీసుకెళ్లడానికి కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు ఈరోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు ఒక 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు నేను వారికి మాట ఇస్తా ఉన్నాను వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియం ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను వారు దానికి అడ్వైజ్ కూడా చేయాల్సిందిగా మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ మరి
మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారుల్ని మనందరం కూడా కడుపులో పెట్టుకొని చూసుకుందాం వారందరికీ అండగా నిలబడదాం అని చెప్పి కూడా హృదయపూర్వకంగా ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరి మళ్ళొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు హృదయపూర్వకంగా నమస్కారాలు చక్కటి మ్యూజియం ని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మళ్ళొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ గౌరవనీయులు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారికి గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు వరంగల్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు వేదికపైన ఉన్న యాదగిరి గారు అంజన్న గారు ఇతర పెద్దలందరికీ పేరు పేరున అదే విధంగా ఈరోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం సమయాభావం స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాం కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎల్లుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నదిచ్చిన వారిలో ముఖ్యులు ప్రముఖులు అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి తేలియ కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది అబ్బురం అనిపించింది 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతోమంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ చేనేత కళని ప్రోత్సహించడానికి చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా థ్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమాని ఇవ్వడానికి నేతన్నకు భీమా అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు మరి చేనేత కళను ప్రోత్సహించడానికి అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నెదేవడానికి మరింత ముందుకు తీసుకెళ్లడానికి కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు ఈరోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు ఒక 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు నేను వారికి మాటిస్తా ఉన్నాను వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియంను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను వారు దానికి అడ్వైజ్ కూడా చేయాల్సిందిగా మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారుల్ని మనందరం కూడా కడుపులో పెట్టుకుని చూసుకుందాం వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరి మళ్ళొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు హృదయపూర్వకంగా నమస్కారాలు చక్కటి
మ్యూజియం ని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మళ్ళొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ. గౌరవనీయులు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారికి, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు, వరంగల్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు, వేదికపైన ఉన్న యాదగిరి గారు అంజన్న గారు ఇతర పెద్దలందరికీ పేరు పేరున, అదేవిధంగా ఈరోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ, చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం. సమయాభావం స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాం. కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ, చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎల్లుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నెతెచ్చిన వారిలో ముఖ్యులు ప్రముఖులు. అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి, తేలియ కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు, ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది, అబ్రహం అనిపించింది. 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతోమంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా, పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ, చేనేత కళని ప్రోత్సహించడానికి చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది. చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన, నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా థ్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా. లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమానివ్వడానికి నేతన్నకు భీమా అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన, ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు. మరి చేనేత కళను ప్రోత్సహించడానికి, అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నెదేవడానికి, మరింత ముందుకు తీసుకెళ్లడానికి, కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు, కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు. ఈరోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు. నేను వారికి మాటిస్తా ఉన్నాను, వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియంను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను. వారు దానికి అడ్వైజ్ కూడా చేయాల్సిందిగా, మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ, మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు, చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో, పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు, చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారుల్ని మనందరం కూడా కడుపులో పెట్టుకుని చూసుకుందాం, వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా, ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు వారికి, మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరి మళ్ళొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు, హృదయపూర్వకంగా నమస్కారాలు. చక్కటి మ్యూజియం ని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మళ్ళొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ. గౌరవనీయులు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారికి, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు, వరంగల్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు, వేదికపైన ఉన్న యాదగిరి గారు అంజన్న గారు ఇతర పెద్దలందరికీ పేరు పేరున, అదేవిధంగా ఈరోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ,
చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం సమయాభావం స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామడేట్ చేయలేకపోయినాం కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎల్లుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నెతిచ్చిన వారిలో ముఖ్యులు ప్రముఖులు అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి తేలియా కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది అబ్రో అనిపించింది 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతో మంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ చేనేత కళని ప్రోత్సహించడానికి చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా థ్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమాని ఇవ్వడానికి నేతన్నకు భీమానే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు మరి చేనేత కళను ప్రోత్సహించడానికి అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నెదేవడానికి మరింత ముందుకు తీసుకెళ్లడానికి కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు ఈరోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు ఒక 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు నేను వారికి మాట ఇస్తా ఉన్నాను వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియం ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను వారు దానికి అడ్వైజ్ కూడా చేయాల్సిందిగా మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారులని మనందరం కూడా కడుపులో పెట్టుకుని చూసుకుందాం వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరి మరొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు హృదయపూర్వకంగా నమస్కారాలు చక్కటి మ్యూజియం ని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మరొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ గౌరవనీయులు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారికి గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు గౌరవ వరంగల్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు వేదిక పైన ఉన్న యాదగిరి గారు అంజన్న గారు ఇతర పెద్దలందరికీ పేరు పేరున అదేవిధంగా ఈరోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం సమయాభావం స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాం కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎల్లుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నెతిచ్చిన వారిలో ముఖ్యులు ప్రముఖులు అట్లాంటి వారు మీరు వచ్చి
మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి, తేలియా కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది, అబ్రో అనిపించింది. 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతోమంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ చేనేత కళని ప్రోత్సహించడానికి చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది. చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన, నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా థ్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా. లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమానివ్వడానికి నేతన్నకు భీమా అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన, ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు. మరి చేనేత కళను ప్రోత్సహించడానికి అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నె దేవడానికి మరింత ముందుకు తీసుకెళ్లడానికి కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు. ఈరోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు. నేను వారికి మాటిస్తా ఉన్నాను, వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియంను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను. వారు దానికి అడ్వైజ్ కూడా చేయాల్సిందిగా మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు, చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారులని మనందరం కూడా కడుపులో పెట్టుకుని చూసుకుందాం, వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరి మరొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు, హృదయపూర్వకంగా నమస్కారాలు. చక్కటి మ్యూజియం ని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మళ్ళొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు, నమస్కారాలు, జై తెలంగాణ. గౌరవనీయులు పద్మశ్రీ భజం గోవర్ధన్ గారికి, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు, వరంగల్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు, వేదికపైన ఉన్న యాదగిరి గారు, అంజన్న గారు, ఇతర పెద్దలందరికీ పేరు పేరున, అదేవిధంగా ఈరోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ, చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం. సమయాభావం స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాం, కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎలుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళలో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నె తెచ్చిన వారిలో ముఖ్యులు ప్రముఖులు. అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి, తేలియా కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది, అబ్రో అనిపించింది. 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతోమంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో
వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ చేనేత కళని ప్రోత్సహించడానికి చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా త్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమాని ఇవ్వడానికి నేతన్నకు భీమానే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినా ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు మరి చేనేత కళను ప్రోత్సహించడానికి అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నె దేవడానికి మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు ఈ రోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు ఒక 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు నేను వారికి మాటిస్తా ఉన్నాను వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియం ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను వారు దానికి అడ్వైజ్ కూడా చేయాల్సిందిగా మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారులని మనందరం కూడా కడుపులో పెట్టుకుని చూసుకుందాం వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరి మళ్ళొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు హృదయపూర్వకంగా నమస్కారాలు చక్కటి మ్యూజియం ని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మళ్ళొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ గౌరవనీయులు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారికి గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు వరంగల్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు వేదికపైన ఉన్న యాదగిరి గారు అంజన్న గారు ఇతర పెద్దలందరికీ పేరు పేరున అదేవిధంగా ఈరోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం సమయాభావం స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాం కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎలుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నె తెచ్చిన వారిలో ముఖ్యులు ప్రముఖులు అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి తేలియ కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది అబ్రహం అనిపించింది 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతోమంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ చేనేత కళని ప్రోత్సహించడానికి చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా త్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా లేదైనా ఎవరైనా
పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమాని ఇవ్వడానికి నేతన్నకు భీమానే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు మరి చేనేత కళను ప్రోత్సహించడానికి అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నె దేవడానికి మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు ఈ రోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు ఒక 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు నేను వారికి మాట ఇస్తా ఉన్నాను వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియం ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను వారు దానికి అడ్వైస్ కూడా చేయాల్సిందిగా మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారుల్ని మనందరం కూడా కడుపులో పెట్టుకుని చూసుకుందాం వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరి మళ్ళొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు హృదయపూర్వకంగా నమస్కారాలు చక్కటి మ్యూజియం ని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మళ్ళొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ గౌరవనీయులు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారికి గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు వరంగల్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు వేదికపైన ఉన్న యాదగిరి గారు అంజన్న గారు ఇతర పెద్దలందరికీ పేరు పేరున అదేవిధంగా ఈరోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం సమయాభావం స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాం కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎలుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నె తెచ్చిన వారిలో ముఖ్యులు ప్రముఖులు అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి తేలియ కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది అబ్రహం అనిపించింది 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతోమంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ చేనేత కళని ప్రోత్సహించడానికి చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా థ్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమాని ఇవ్వడానికి నేతన్నకు భీమానే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు మరి చేనేత కళను ప్రోత్సహించడానికి అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నె దేవడానికి మరింత ముందుకు తీసుకెళ్లడానికి కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు ఈరోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు ఒక 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు నేను వారికి మాట ఇస్తా ఉన్నాను వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి
ఒక చక్కటి మ్యూజియం ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను. వారు దానికి అడ్వైజ్ కూడా చేయాల్సిందిగా మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారుల్ని మనందరం కూడా కడుపులో పెట్టుకొని చూసుకుందాం వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరి మళ్ళొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు హృదయపూర్వకంగా నమస్కారాలు. చక్కటి మ్యూజియం ని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మళ్ళొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ. గౌరవనీయులు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారికి గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు గౌరవ వరంగల్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు వేదిక పైన ఉన్న యాదగిరి గారు అంజన్న గారు ఇతర పెద్దలందరికీ పేరు పేరున అదేవిధంగా ఈరోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం. సమయాభావం స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాం. కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎలుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నెతెచ్చిన వారిలో ముఖ్యులు ప్రముఖులు. అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి తేలియ కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది అబ్బురం అనిపించింది. 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతోమంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ చేనేత కళని ప్రోత్సహించడానికి చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది. చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా థ్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా. లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమానివ్వడానికి నేతన్నకు భీమా అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు. మరి చేనేత కళను ప్రోత్సహించడానికి అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నె దేవడానికి మరింత ముందుకు తీసుకెళ్లడానికి కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు. ఈరోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు. నేను వారికి మాటిస్తా ఉన్నాను, వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియం ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను. వారు దానికి అడ్వైజ్ కూడా చేయాల్సిందిగా మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారుల్ని మనందరం కూడా కడుపులో పెట్టుకుని చూసుకుందాం వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా
ధన్యవాదాలు. మరి మరొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు, హృదయపూర్వకంగా నమస్కారాలు. చక్కటి మ్యూజియం ని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మరొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు, నమస్కారాలు, జై తెలంగాణ. గౌరవనీయులు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారికి, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు, వరంగల్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు, వేదికపైన ఉన్న యాదగిరి గారు, అంజన్న గారు, ఇతర పెద్దలందరికీ పేరు పేరున, అదేవిధంగా ఈరోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ, చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం. సమయాభావం, స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాం. కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ, చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎల్లుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళలో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నె తెచ్చిన వారిలో ముఖ్యులు, ప్రముఖులు. అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి, తేలియ కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు, ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది, అబ్బురం అనిపించింది. 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతోమంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా, పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ, చేనేత కళని ప్రోత్సహించడానికి, చేనేత కళని కాపాడడానికి పెద్దలు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది. చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన, నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా థ్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా. లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమాని ఇవ్వడానికి నేతన్నకు భీమా అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన, ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు. మరి చేనేత కళను ప్రోత్సహించడానికి, అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నె దేవడానికి, మరింత ముందుకు తీసుకెళ్లడానికి, కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు, కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు. ఈరోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు. నేను వారికి మాటిస్తా ఉన్నాను, వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియంను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను. వారు దానికి అడ్వైజ్ కూడా చేయాల్సిందిగా, మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ, మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు, చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో, పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు, చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారులని మనందరం కూడా కడుపులో పెట్టుకుని చూసుకుందాం, వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా, ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు, వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ, పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరి మరొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు, హృదయపూర్వకంగా నమస్కారాలు. చక్కటి మ్యూజియం ని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మరొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు, నమస్కారాలు, జై తెలంగాణ. గౌరవనీయులు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారికి, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు, వరంగల్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు, వేదికపైన ఉన్న యాదగిరి గారు,
అంజన్న గారు ఇతర పెద్దలందరికీ పేరు పేరున అదేవిధంగా ఈరోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం సమయాభావం స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాం కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికీ పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎలుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నదిచ్చిన వారిలో ముఖ్యులు ప్రముఖులు అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి తేలియ కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది అబ్రహం అనిపించింది 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతో మంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ చేనేత కళని ప్రోత్సహించడానికి చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా థ్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమాని ఇవ్వడానికి నేతన్నకు భీమానే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు మరి చేనేత కళను ప్రోత్సహించడానికి అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నదేవడానికి మరింత ముందుకు తీసుకెళ్లడానికి కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు ఈరోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు ఒక 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు నేను వారికి మాటిస్తా ఉన్నాను వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియం ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను వారు దానికి అడ్వైజ్ కూడా చేయాల్సిందిగా మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారుల్ని మనందరం కూడా కడుపులో పెట్టుకుని చూసుకుందాం వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు వారికి మా చెల్లెళ్లకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరి మళ్ళొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు హృదయపూర్వకంగా నమస్కారాలు చక్కటి మ్యూజియం ని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మళ్ళొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ గౌరవనీయులు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారికి గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు వరంగల్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు వేదిక పైన ఉన్న యాదగిరి గారు అంజన్న గారు ఇతర పెద్దలందరికీ పేరు పేరున అదేవిధంగా ఈరోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం సమయాభావం స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాం కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని
ఎల్లుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నెతిచ్చిన వారిలో ముఖ్యులు ప్రముఖులు అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి తేలియ కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది అబ్రో అనిపించింది 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతో మంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ చేనేత కళని ప్రోత్సహించడానికి చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా థ్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమాని ఇవ్వడానికి నేతన్నకు భీమానే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు మరి చేనేత కళను ప్రోత్సహించడానికి అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నె దేవడానికి మరింత ముందుకు తీసుకెళ్లడానికి కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు ఈ రోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు ఒక 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు నేను వారికి మాట ఇస్తా ఉన్నాను వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియం ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను వారు దానికి అడ్వైజ్ కూడా చేయాల్సిందిగా మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారులని మనందరం కూడా కడుపులో పెట్టుకుని చూసుకుందాం వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరి మరొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు హృదయపూర్వకంగా నమస్కారాలు చక్కటి మ్యూజియం ని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మరొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ గౌరవనీయులు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారికి గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు వరంగల్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు వేదికపైన ఉన్న యాదగిరి గారు అంజన్న గారు ఇతర పెద్దలందరికీ పేరు పేరున అదేవిధంగా ఈరోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం సమయాభావం స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాం కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎల్లుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నె తెచ్చిన వారిలో ముఖ్యులు ప్రముఖులు అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి తేలియ కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది అబ్రో అనిపించింది 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతో మంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా
పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ చేనేత కళని ప్రోత్సహించడానికి చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా త్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమాని ఇవ్వడానికి నేతన్నకు భీమానే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు మరి చేనేత కళను ప్రోత్సహించడానికి అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నెదేవడానికి మరింత ముందుకు తీసుకెళ్లడానికి కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు ఈ రోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు ఒక 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు నేను వారికి మాటిస్తా ఉన్నాను వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియం ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను వారు దానికి అడ్వైజ్ కూడా చేయాల్సిందిగా మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారులని మనందరం కూడా కడుపులో పెట్టుకుని చూసుకుందాం వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరి మళ్ళొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు హృదయపూర్వకంగా నమస్కారాలు చక్కటి మ్యూజియం ని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మళ్ళొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ గౌరవనీయులు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారికి గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు గౌరవ వరంగల్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు వేదిక పైన ఉన్న యాదగిరి గారు అంజన్న గారు ఇతర పెద్దలందరికీ పేరు పేరున అదేవిధంగా ఈరోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం సమయాభావం స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాం కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎల్లుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నెతెచ్చిన వారిలో ముఖ్యులు ప్రముఖులు అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి తేలియ కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది అబ్బురం అనిపించింది 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతోమంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ చేనేత కళని ప్రోత్సహించడానికి చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా త్రిఫ్ట్ పథకంలో
చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమాని ఇవ్వడానికి నేతన్నకు భీమానే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు మరి చేనేత కళను ప్రోత్సహించడానికి అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నె దేవడానికి మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు ఈ రోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు ఒక 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు నేను వారికి మాట ఇస్తా ఉన్నాను వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియం ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను వారు దానికి అడ్వైజ్ కూడా చేయాల్సిందిగా మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారులని మనందరం కూడా కడుపులో పెట్టుకుని చూసుకుందాం వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరి మరొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు హృదయపూర్వకంగా నమస్కారాలు చక్కటి మ్యూజియం ని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మరొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ గౌరవనీయులు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారికి గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు వరంగల్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు వేదిక పైన ఉన్న యాదగిరి గారు అంజన్న గారు ఇతర పెద్దలందరికీ పేరు పేరున అదేవిధంగా ఈరోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం సమయాభావం స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాం కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎల్లుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నె తెచ్చిన వారిలో ముఖ్యులు ప్రముఖులు అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి తేలియ కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది అబ్బురం అనిపించింది 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతోమంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ చేనేత కళని ప్రోత్సహించడానికి చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా థ్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమాని ఇవ్వడానికి నేతన్నకు భీమానే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు మరి చేనేత కళను ప్రోత్సహించడానికి అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నె దేవడానికి మరింత ముందుకు తీసుకెళ్లడానికి కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు
ఈరోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు ఒక 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు నేను వారికి మాట ఇస్తా ఉన్నాను వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియం ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను వారు దానికి అడ్వైస్ కూడా చేయాల్సిందిగా మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారులని మనందరం కూడా కడుపులో పెట్టుకొని చూసుకుందాం వారందరికీ అండగా నిలబడదాం అని చెప్పి కూడా హృదయపూర్వకంగా ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరి మళ్ళొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు హృదయపూర్వకంగా నమస్కారాలు చక్కటి మ్యూజియం ని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మళ్ళొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ గౌరవనీయులు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారికి గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు వరంగల్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు వేదికపైన ఉన్న యాదగిరి గారు అంజన్న గారు ఇతర పెద్దలందరికీ పేరు పేరున అదే విధంగా ఈరోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం సమయాభావం స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాం కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎలుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నె తెచ్చిన వారిలో ముఖ్యులు ప్రముఖులు అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి తేలియ కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది అబ్రహం అనిపించింది 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతోమంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ చేనేత కళని ప్రోత్సహించడానికి చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా థ్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమాని ఇవ్వడానికి నేతన్నకు భీమా అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు మరి చేనేత కళను ప్రోత్సహించడానికి అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నె దేవడానికి మరింత ముందుకు తీసుకెళ్లడానికి కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు ఈరోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు ఒక 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు నేను వారికి మాట ఇస్తా ఉన్నాను వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియం ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను వారు దానికి అడ్వైజ్ కూడా చేయాల్సిందిగా మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారులని మనందరం కూడా
కడుపులో పెట్టుకుని చూసుకుందాం, వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా, ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు, వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరి మళ్ళొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు, హృదయపూర్వకంగా నమస్కారాలు. చక్కటి మ్యూజియం ని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మళ్ళొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు, నమస్కారాలు, జై తెలంగాణ. గౌరవనీయులు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారికి, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు, వరంగల్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు, వేదిక పైన ఉన్న యాదగిరి గారు, అంజన్న గారు, ఇతర పెద్దలందరికీ పేరు పేరున, అదేవిధంగా ఈరోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ, చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం. సమయాభావం, స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాం. కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ, చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎల్లుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నె తెచ్చిన వారిలో ముఖ్యులు, ప్రముఖులు. అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి, తేలియ కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు, ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది, అబ్బురం అనిపించింది. 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతోమంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా, పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ, చేనేత కళని ప్రోత్సహించడానికి, చేనేత కళని కాపాడడానికి పెద్దలు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది. చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన, నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా థ్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా. లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమానివ్వడానికి నేతన్నకు భీమా అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన, ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు. మరి చేనేత కళను ప్రోత్సహించడానికి, అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నె దేవడానికి, మరింత ముందుకు తీసుకెళ్లడానికి, కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు, కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు. ఈరోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు. నేను వారికి మాటిస్తా ఉన్నాను, వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియంను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను. వారు దానికి అడ్వైజ్ కూడా చేయాల్సిందిగా, మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ, మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు, చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో, పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు, చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారుల్ని మనందరం కూడా కడుపులో పెట్టుకుని చూసుకుందాం, వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా, ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు, వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరి మళ్ళొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు, హృదయపూర్వకంగా నమస్కారాలు. చక్కటి మ్యూజియం ని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మళ్ళొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు, నమస్కారాలు, జై తెలంగాణ. గౌరవనీయులు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారికి, గౌరవనీయులైన
శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు వరంగల్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు వేదికపైన ఉన్న యాదగిరి గారు అంజన్న గారు ఇతర పెద్దలందరికీ పేరు పేరున అదే విధంగా ఈ రోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం సమయాభావం స్థలాభావం రెండింటి వల్ల ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాం కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎల్లుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళలో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నె తెచ్చిన వారిలో ముఖ్యులు ప్రముఖులు అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి తేలియ కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది అబ్రహం అనిపించింది 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతో మంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా ఒక చోటనే ఇవన్నీ కూడా కూర్చిన పెద్దలు గోవర్ధన్ గారికి హృదయపూర్వకంగా ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలని చెప్పి కోరుతూ చేనేత కళని ప్రోత్సహించడానికి చేనేత కళని కాపాడడానికి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో రకాల చర్యలు మన ప్రభుత్వం తీసుకుంటా ఉంది చేనేత మిత్ర పేరిట మరి నూలు రసాయనాల మీద 40% సబ్సిడీ ఇచ్చిన నేతన్నకు చేయూత పేరిట మరి బ్రహ్మాండంగా థ్రిఫ్ట్ పథకంలో చితికిపోతున్న నేతన్నకు అండగా ఉండడానికి పొదుపు పథకాన్ని స్టార్ట్ చేసి అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాను రెట్టింపు చేసి అండగా నిలబడ్డా లేదైనా ఎవరైనా పేద నేతన్న మరణిస్తే వారి కుటుంబానికి ధీమాని ఇవ్వడానికి నేతన్నకు భీమానే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఇట్లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు మరి చేనేత కళను ప్రోత్సహించడానికి అంతరించిపోతున్న ఈ నైపుణ్యానికి వన్నె దేవడానికి మరింత ముందుకు తీసుకెళ్లడానికి కొత్త తరం కూడా దీని పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త డిజైన్ ఆలోచనలు కొంత నైపుణ్యాన్ని సంతరించుకునే దిశగా ఆలోచన చేయవలసిందిగా గోవర్ధన్ గారు కోరారు ఈరోజు వారికి ఉన్న పరిమితుల్లో వారు ఒక 1000 స్క్వేర్ ఫుట్ల స్థలంలో చక్కటి మ్యూజియం నెలకొల్పారు నేను వారికి మాటిస్తా ఉన్నాను వారు వారితో పాటు ఇతర పెద్దలు సహకరిస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఒక చక్కటి మ్యూజియం ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను వారు దానికి అడ్వైజ్ కూడా చేయాల్సిందిగా మాకు సలహాలు ఇచ్చి చక్కగా మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వారిని మనస్ఫూర్తిగా నేను కోరుతూ మరి మనందరం కూడా చేనేత అనేది కేవలం ఒక చారిటీ కాదు చేనేత అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కింద తీసుకొని కొత్త తరం కూడా ప్రతి సందర్భంలో పండుగ కావచ్చు ఇంకోటి కావచ్చు చేనేత దుస్తులు ధరించి చేనేత కళాకారుల్ని మనందరం కూడా కడుపులో పెట్టుకుని చూసుకుందాం వారందరికీ అండగా నిలబడదామని చెప్పి కూడా హృదయపూర్వకంగా ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు వారికి మా చెల్లెళ్ళకు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరి మళ్ళొకసారి ఇక్కడ ఇంతమంది కళాకారులను పరిచయం చేసిన గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు హృదయపూర్వకంగా నమస్కారాలు చక్కటి మ్యూజియం ని సొంత వనరులతో ఏర్పాటు చేసినందుకు మళ్ళొకసారి గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన అభినందనలు చెప్పాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ గౌరవనీయులు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారికి గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఎల్ రమణన్న గారు వరంగల్ మేయర్ గారు శ్రీమతి గుండు సుధారాణి గారు వేదికపైన ఉన్న యాదగిరి గారు అంజన్న గారు ఇతర పెద్దలందరికీ పేరు పేరున అదేవిధంగా ఈరోజు ఈ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చేనేత అభిమానులందరికీ చేనేత కళాకారుల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న మరి కళాభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం సమయాభావం స్థలాభావం రెండింటి వల్ల
ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయినాము. కాకపోతే విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ ఎవరెవరైతే మాట్లాడలేకపోయినారో వారందరికీ కూడా మరి మన్నించాలని కోరుకుంటూ, చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ఎల్లుగెత్తి ప్రపంచానికి చాటిన వాళ్ళల్లో పెద్దలు పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు మన రాష్ట్రానికి వన్నెగిచ్చిన వారిలో ముఖ్యులు ప్రముఖులు. అట్లాంటి వారు మీరు వచ్చి మా ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి, తేలియా కళకు సంబంధించిన ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించాలి అనగానే తప్పకుండా వస్తానని చెప్పి నాకు, ఎందుకంటే అది నాకు దక్కిన గౌరవంగా భావించి వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వివిధ రకాల చేనేత కళలు చూసినప్పుడు నిజంగా కూడా ఆశ్చర్యం అనిపించింది, అబ్బురం అనిపించింది. 90 ఏళ్ల కిందటి కళాకారుల నైపుణ్యాన్ని కూడా నిక్షిప్తం చేసి ఎంతోమంది విద్యార్థులు వారి పరిశోధనకు కూడా ఉపయోగంగా ఉండే విధంగా, పిహెచ్డీలు చేసే విద్యార్థులకు కూడా అనువుగా ఉండే విధంగా